ఫ్రెండ్స్ నేను మీ కార్తికేయ పాల్గొనుకున్నాడు సో ఇది మా కొత్త ఎల్జీ డిష్ వాషర్ సో ఈ కరోనా టైంలో పని మనిషిని ఇంటికి రప్పిస్తే చాలా రిస్క్ సో అందుకే మేము ఈ డిష్ వాషర్ కొన్నాము సో ఈ డిష్ వాషర్ మన ఇంట్లో ఉన్న అన్ని అంట్లు తోమడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ డిష్ వాషర్లో ఏ ఏ ఆప్షన్స్ ఉన్నాయో ఎలా వాడాలో చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ డిష్ వాషర్ ప్రైస్ 68,000 కానీ మీకు నియర్లీ 50,000కి వస్తుంది ఫస్ట్ డిష్ వాషర్ యూజ్ చేయాలి అంటే దీంట్లో టూ టైప్ ఆఫ్ లిక్విడ్ లేదంటే ఓన్లీ ఇది యూజ్ చేసుకోవచ్చు టాబ్లెట్ ఉంటుంది ఓన్లీ టాబ్లెట్ అయితే డిటర్జెంట్ రిన్సిడ్ లిక్విడ్ అవసరం లేదు ఏదైనా ఒకటే యూజ్ చేయాలి ఆ టాబ్లెట్ యూజ్ చేయాలి లేదంటే త్రీ ఉంటాయి మొత్తం డిటర్జెంట్ రిన్సిడ్ సాల్ట్ సపరేట్ సపరేట్ ఉంటే సాల్ట్ మీకు టాబ్లెట్లో వచ్చేసి మూడు కలిపి టాబ్లెట్ వస్తుంది సో ఒకవేళ మీరు సాల్ట్ యూజ్ చేస్తే ఇక్కడ 1 కేజీ సాల్ట్ వేయాలి ఇక్కడ ఇది ఓపెన్ చేయాలి ఇది ఓపెన్ చేసి ఫనల్ వస్తుంది ఈ ఫనల్ ఇక్కడ పెట్టేసేయండి దాంట్లో 1 కేజీ సాల్ట్ వేసేయాలి ఇప్పుడు మా ఆవిడ తెస్తాడు నేను వేస్తాను 1 కేజీ సాల్ట్ వేసి ఒకవేళ ఆ సాల్ట్ అయిపోయింది అనుకోండి మీకు ఇక్కడ డిస్ప్లేలో ఇండికేట్ చేస్తుంది అది మీకు చూపిస్తాను నేను సాల్ట్ వేసినప్పుడు వాటర్ 1 లీటర్ వాటర్ పోయాలి 1 లీటర్ సాల్ట్ కి 1 లీటర్ వాటర్ 1 కేజీ సాల్ట్ కి 1 లీటర్ డ్రింకింగ్ వాటర్ వేయాలి ప్యూరిఫైడ్ వాటర్ మీరు తాగే వాటర్ వేయాలి ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది ఈ ఫిల్టర్ని 2 వాషర్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి మన ఏదైనా ఫుడ్లో అన్నం మెతుకలాంటివి ఉంటే దీని లోపలికి వచ్చేస్తే ఇక్కడికి వచ్చేస్తే ఇది క్లీన్ చేసుకోవాలి ఇది బయటకు తీసుకొని అంటే వాష్ చేసి పెట్టుకోవాలా ట్యాప్ రన్నింగ్ వాటర్ వాష్ చేసి కడిగి పెట్టేసేయండి మళ్ళీ ఇది ఇట్లా పెట్టేసి మళ్ళీ దీని ఇట్లా లాక్ మీకు ఇక్కడ తెలుస్తుందండి లాక్ అని లాక్ అని ఇస్తాడు సింబల్స్ ఇస్తాడు సో మీరు ఏ ఐటమ్ పెద్ద పెద్ద బౌల్స్ అలాంటివి పెడితే కింద పెట్టాలి సో మీరు పెట్టే బౌల్స్ని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు లేదు మొత్తం క్లోజ్ చేసుకోవాలన్నా క్లోజ్ చేసుకోవచ్చు సో సన్న ప్లేట్స్ పెడితే ఇవి ఓపెన్ చేసుకోవచ్చు ఓకే మీరు పెట్టే బౌల్స్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ పైన వచ్చేసి కప్స్ సాసర్స్ గ్లాస్ చిన్న చిన్న కప్స్ అవి ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఇక్కడ పెద్ద గరిటెలు ఇక్కడ ఉల్టా పెట్టేసి క్రాస్ ఇట్లా మీరు ఇక్కడ దీంట్లో ఏ ఐటమ్ పెట్టినా కానీ ఉల్టా పెట్టాలి మీరు ఐటమ్ పెట్టిన తర్వాత ఈ స్ప్రే ఆర్మ్స్ అనేవి ఒకసారి మూవ్ చేసి చూడండి ఎందుకంటే మనం పెట్టిన ఐటమ్ దానికి తగిలితే తిరగదు అది తిరగదు సరే ఇండికేట్ చేస్తుందా సంథింగ్ ఇస్ డిస్టర్బింగ్ చేస్తుంది ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా మీరు టాబ్లెట్ చెప్పాను కదా టాబ్లెట్ పెడితే ఓన్లీ టాబ్లెట్ ఇక్కడ పెట్టేసేయండి అంటే సపరేట్ యూజ్ చేస్తాను టాబ్లెట్ యూజ్ చేయొచ్చు ఐదర్ ఇవి 3 సెపరేట్ యూస్ చేయొచ్చు ఓకే మీరు ఇప్పుడు ఈ 3 వేసేస్తున్నారు 3 వేయాలి రిన్సిడ్ సాల్ట్ వేస్తాను డిటర్జెంట్ మీరు వాష్ చేసేటప్పుడు వేసుకోవాలి సో ఈ రిన్సిడ్ ని ఆ సాల్ట్ ఉండగా మేము టాబ్లెట్ పెట్టుకోవచ్చా అప్పుడు ఎక్కువ అయిపోతుంది నేను అదే చెప్తున్నాను ఐదర్ టాబ్లెట్ అనే యూస్ చేయాలి లేదంటే ఈ 3 సెపరేట్ యూస్ చేయాలి అది ఏదైనా ఒకటే యూస్ చేయాలి ఎక్కువ ఈ 2 యూస్ చేశారంటే ఎక్కువ అయిపోయి వీటి పైన మచ్చలు తెలుగుతాయి ఎక్కువ యూజ్ చేసిన ప్రాబ్లమే తక్కువ యూజ్ చేస్తాం దానికి ఎంత ఉంటుంది ఈ లోడ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మాత్రమే టాబ్లెట్ పెట్టుకోవాలి లేదా ఫ్రెష్ లోడ్ అవును ఈ 3 కాకపోతే మీకు ఇదే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది పర్ఫెక్ట్ వాష్ మీతోనే ఉంటుంది టాబ్లెట్ కంటే కూడా పర్ టాబ్లెట్ మీకు 40 రూపీస్ వాష్ పడుతుంది ఓకే ఇది ఏంటంటే మొత్తం సెట్ మీకు 470కి వస్తుంది 3 కలిపి ఆన్లైన్ లో కూడానా అవును ఓకే
ఫార్చూనర్ అని కూడా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి సాల్ట్ డిటర్జెంట్ వేయాలి మేడం మీరు. ఇక్కడ డిటర్జెంట్ వేయాలి. ఇక్కడ 15-25 ఉంటుంది. 15 అంటే నార్మల్ వెసల్స్ కి, సో 25 వచ్చేసి కొంచెం ఎక్కువ మాడిపోయినాయి ఉంటాయి కదా అలాంటి వాటికి. సో రిన్సిడ్ వచ్చేసి ఇక్కడ పోయింది మనం. ఇక్కడ పోయండి, మీకు అక్కడ నిండిపోతే ఇక్కడ బయటకు వస్తుంది. మీరు ప్రతిసారి ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇక్కడ కొంచెం క్లీన్ చేసుకోవాలి బట్టతో, ఎందుకంటే స్టీమ్ వస్తుంది కదా, కొంచెం మరకలు ఉంటాయి. సో ఇది క్లోజ్ చేసేసాను. మీకు ప్రోగ్రామ్ సెట్టింగ్ వచ్చేసి మొత్తం కూడా డిస్ప్లేలో ఉంటుంది మేడం. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ ఉంటుంది, వాటర్ దేకి ఆన్. మీకు 375 ఉంది మీది నియర్లీ వాటర్ టీడీఎస్ స్టెప్. అంటే కొత్తది కాబట్టి దీంట్లో హార్డ్నెస్ లెవెల్ సెట్ చేయాలి. ఇది ఆన్ బటన్, హాఫ్ లోడ్. ఈ రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ మనకి హార్డ్నెస్ సెట్టింగ్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుందా H2? సో ఇది మనం డిలే స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే H4 వరకు వస్తుంది, H0 కూడా ఉంటుంది. సో మీ వాటర్ హార్డ్నెస్ 270-350 బిలో ఉంది కాబట్టి H2 సరిపోతుంది. అదే మీరు H0 పెట్టారంటే కంప్లీట్ 0, అంటే పర్ఫెక్ట్ ప్యూర్ హిమాలయ వాటర్ లాగా ఉంటే 0 పెట్టుకోవాలి. H1 H2 350-375 మీడియంలో పెట్టుకోవచ్చు. ఇంకొంచెం హార్డ్నెస్ ఎక్కువ ఉంటే H3 కూడా పెట్టుకోవచ్చు. సో H2 నేను పెడతాను, సరిపోతుంది మాక్సిమం. ఆన్ హాఫ్ లోడ్, ఆన్ హాఫ్ లోడ్ ఎట్ ఎ టైం ప్రెస్ చేసి పట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆన్ డ్యూయల్ జోన్. ఈ రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే L2 L3 L4 వరకు వస్తుంది. ఇది వచ్చేసి రిన్స్ లెవెల్, వాటర్ హార్డ్నెస్ని బట్టి ఎక్కువ రేంజ్ చేస్తుంది. సో L2 వచ్చేసి మీ వాటర్ హార్డ్నెస్ని బట్టి సరిపోతుంది. లేదు ఇంకొంచెం ఎక్స్ట్రా మీరు ఒకసారి యూస్ చేసిన తర్వాత, మీకు 2-3 టైమ్స్ యూస్ చేసిన తర్వాత తెలుస్తుంది ఇంకా వాష్ క్వాలిటీ కావాలంటే L3 కూడా పెట్టుకోవచ్చు. సో నేను L2 పెడుతున్నాను ఇప్పుడు. సో L2 సెలెక్ట్ చేసి ఒకవేళ మీరు చేంజ్ చేయాలంటే డిలే స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి. స్టార్ట్ చేయండి, యాడ్ అయిపోతుంది. ఇది 1 టైం చేస్తే సరిపోతుంది అంతే. ఓకే, ఫస్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ ఉంటుంది. సో జస్ట్ ఇది నార్మల్ టచ్ ఉంటుంది. సో మీరు ఎప్పుడు ఆన్ చేసినా కానీ బై డిఫాల్ట్ ఈకోకు వస్తుంది. సో మనకి ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఆటో ఉంటుంది. ఆటో వచ్చేసి మనం పెట్టే వెసల్స్ యొక్క హార్డ్నెస్ని బట్టి అదే తీసేసుకుంటుంది టైమింగ్ అది మొత్తం కూడా. ఆటోలో వచ్చేసి మిక్స్ ఐటెం పెట్టేసుకోవచ్చు అన్నీ కలిపి మీరు, అంటే ప్లాస్టిక్ స్టీల్. దీంట్లో ప్యూర్ కాపర్ అల్యూమినియం పెట్టకూడదు. ప్యూర్ కాపర్ అండ్ ప్యూర్ అల్యూమినియం పెట్టకూడదు. కాపర్ కోటింగ్ ఉన్నాయి పెట్టుకోవచ్చు. ప్యూర్ కాపర్ పెట్టినా అల్యూమినియం పెట్టినా కలర్ చేంజ్ అయిపోతుంది. ఆ కాపర్ కోటింగ్ పెట్టుకోవచ్చు, అది పెట్టుకోవచ్చు. ఓకే, ఆటో అంటే మీరు అన్ని మిక్స్డ్ పెట్టేసి ఆటో సెలెక్ట్ చేస్తే ఎట్లా అంటే, మీరు అన్ని మిక్స్ పెట్టేశారు, ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేయాలో మీకు ఐడియా రాలేదు. సో ఆటో సెలెక్ట్ చేయండి, ఆ లోపల పెట్టిన ఐటమ్ని బట్టి ఇంకా దాని హార్డ్నెస్ని బట్టి ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది, టైం సెట్టింగ్ అదే తీసేసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటెన్సివ్ ఉంటుంది. ఇంటెన్సివ్ అంటే ఎక్కువ మాడిపోయినాయి, లైక్ బాగా మాడిపోయినాయి ఉన్నాయి అనుకోండి, అలాంటివి ఇంటెన్సివ్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంటెన్సివ్ సెలెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ స్టీమ్ ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. స్టీము, హై టెంపరేచర్, ఎక్స్ట్రా డ్రై, ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ ఆప్షన్స్. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. సో స్టీమ్ మీరు తీసేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రెస్ చేయండి, స్టీమ్ పోతుంది, కొంచెం టైం తగ్గుతుంది ఇంటెన్సివ్లో. నెక్స్ట్ వచ్చేసి డెలికేట్. డెలికేట్ అంటే ఇప్పుడు గ్లాస్ ఐటమ్ ఉంటుంది, చైన్ ఐటమ్ ఉంటుంది, చైన్ ఐటమ్ అండ్ ప్లాస్టిక్ ఐటమ్ ఉంటుంది. సపరేట్గా ఓన్లీ ప్లాస్టిక్ ఐటమ్ పెడితే డెలికేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రీఫ్రెష్. రీఫ్రెష్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు వాష్ చేసేసి ఇప్పుడు అలా అట్లా అల్మారీలో పెడతారు, పెట్టినప్పుడు ఎప్పుడైనా ఒకసారి యూస్ చేస్తాడు, రిలేటివ్స్ వచ్చినప్పుడు ఏదైనా కీర్ అలాంటివి వేయడానికి యూస్ చేస్తాం. సపరేట్గా ఓన్లీ అవి పెట్టేది, అవి యూస్ చేసే ముందు రీఫ్రెష్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడో కడిగి పెడతాం మనము, సో జస్ట్ ఒకసారి రీఫ్రెష్ చేసుకోవాలి, అవి దీంట్లో రీఫ్రెష్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రీఫ్రెష్ సెలెక్ట్ చేస్తే స్టీమ్ ఆటోమేటిక్ వస్తుంది. స్టీమ్ దీంట్లో మనం తీయలేము, ఎందుకంటే రీఫ్రెష్ అంటేనే మనకి స్టీమ్తో చేస్తుంది, అంటే ఆల్రెడీ వాషింగ్ కాదు అది, రీఫ్రెష్ కాబట్టి కంపల్సరీ స్టీమ్ వస్తుంది. స్టీమ్ మీరు ఈ ప్రోగ్రాంలో అయితే తీయలేరు, కంపల్సరీ ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి ఈకో. ఈకో అంటే ఎకానమీ వాష్. ఈ ఈకోలో ఏంటంటే తక్కువ టెంపరేచర్లో తక్కువ పవర్ కన్జంప్షన్తో యూజ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఈకో సెలెక్ట్ చేసి ఎనర్జీ సేవర్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేస్తే తక్కువ టెంపరేచర్లో వస్తుంది వస్తుంది. నా చేతులు తడిగా ఉన్నాయి. ఇప్పుడు అది లిక్విడ్ వేసాను కదా ఆ చేతి కంటూ. సో ఇక్కడ ఎనర్జీ సేవర్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి టర్బో. టర్బో అంటే స్పీడ్. లైక్ ఎట్లా అంటే మీ దగ్గర ఓన్లీ కొన్ని తక్కువ ఉన్నాయి. సో అన్ని అవి తక్కువ ఉన్న ఐటెం పెట్టేసి టర్బో సెలెక్ట్ చేస్తే ఎక్స్ట్రా డ్రై యాడ్ అవుతుంది. ఎక్స్ట్రా డ్రై అవసరం లేదనుకుంటే తీసేసుకోవచ్చు. కాకపోతే స్టీమ్ యాడ్ చేసుకోండి. సో స్టీమ్ యాడ్ చేసుకొని స్టార్ట్ చేస్తే 1 hour 25 minutes తొందరగా అయిపోతుంది. నార్మల్గా మీకు 3.5 hours తీసుకుంటుంది ఒక లోడ్. ఒక లోడ్ ఆటోలో. ఆటోలో దీంట్లో మీకు 1 hour 25 minutes అవుతుంది. క్లీన్ అవుతాయి. నాట్ బ్యాడ్, బాగానే అవుతుంది. ఇంకా బాగా కావాలంటే అప్పుడు ఇంటెన్సివ్ కానీ ఆటో కానీ యూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్ సైకిల్. డౌన్లోడ్ సైకిల్లో మట్టివి ఉంటాయి కదా కుండ, లైక్ ఇవాళ రేపు వస్తున్నాయి అలాంటివి దీంట్లో పెట్టుకోవచ్చు. డౌన్లోడ్ సైకిల్ P1 అంటే పాట్, లైక్ పాట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎఫిషియన్సీ ఆప్షన్స్. ఇది వచ్చేసి మెయిన్ ఆప్షన్స్. ఇవి ఎఫిషియన్సీ, ఇవి పర్ఫార్మెన్స్ ఆప్షన్స్. ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చూడండి, ఫస్ట్ డ్యూయల్ జోన్ ఉంది. డ్యూయల్ జోన్ సెలెక్ట్ చేయండి. డ్యూయల్ జోన్ అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రతి ప్రోగ్రామ్లో కూడా పై ర్యాక్ కింద ర్యాక్, సారీ పైన స్ప్రే ఆర్మ్స్ కింద స్ప్రే ఆర్మ్స్ రెండు వర్క్ అవుతాయి. దీంట్లో మీరు ఏంటంటే ఓన్లీ పైన ర్యాక్ కానీ కింద ర్యాక్ కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా ఒకటి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్యూయల్ జోన్ కనిపిస్తుంది హాఫ్ లోడ్ పక్కన. ఈ సెలెక్ట్ చేసే సింబల్ వచ్చిందా ఇక్కడ వచ్చింది చూడండి. అంటే ఓన్లీ పైన అది యూజ్ చేసుకోవచ్చు. అగైన్ ఇదే ప్రెస్ చేయండి ఓన్లీ కింద. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీ దగ్గర ఓన్లీ చాయ్ కప్పులు ఇంకా టిఫిన్ తిన్న ప్లేట్స్ అవే ఉన్నాయి. సో ఓన్లీ పైనది కావాలంటే ఓన్లీ పైనది యూజ్ చేసుకోవచ్చు. లేదు ఏదైనా కుక్కర్లు ఉన్నాయి ఇంకా రైస్ గిన్నెలు ఉన్నాయి అలాంటివి కావాలంటే ఓన్లీ కింద. ఓన్లీ కింద లోడ్ లో మాత్రమే పెడితే కిందది. అవును, ఓన్లీ పైన పెడితే పైన కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ సేవర్ అయితే మనకి ఓన్లీ ఈకోలోనే వస్తుంది, మిగతా ప్రాబ్లమ్స్లో కాదు. ఎందుకంటే మిగతా వాటిలో స్టీమ్ అదంతా వస్తుంది, సో మనకి ఎనర్జీ అయితే సేవ్ కాదు. నెక్స్ట్ వచ్చేసి స్టీమ్. ఇది కావాలంటే మీరు ప్రోగ్రామ్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొన్ని ప్రోగ్రామ్స్లో బై డిఫాల్ట్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి హై టెంపరేచర్. దీంట్లో ప్రతి ప్రోగ్రామ్లో కూడా 60 degrees వరకు వస్తుంది మ్యాక్సిమం. మీరు హై టెంపరేచర్ యాడ్ చేస్తే 75 degrees వరకు స్టీమ్తో అది వాష్ చేస్తుంది. ఏం కాదు. కాకపోతే మీరు ప్రోగ్రామ్ అయిన వెంటనే డోర్ ఓపెన్ చేసి టచ్ చేయదు, వేడికి చాలా వేడి ఉంటే. సో ఒక 15 minutes డోర్ ఓపెన్ చేస్తే మీకు ఎక్స్ట్రా డ్రై యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. బయట ఉన్న ఎయిర్తో అది నార్మల్ వచ్చేస్తుంది, నార్మల్గా తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా డ్రై మీకు చెప్పాను, కావాలంటే తీసుకోవచ్చు లేదంటే లేదు. ఇక్కడ వచ్చేసి డిలే స్టార్ట్. డిలే స్టార్ట్ అంటే సేమ్ లైక్ వాషింగ్ మిషన్ మనం ఎట్లయితే ప్రోగ్రామ్ సెట్ చేసి టైమింగ్ సెట్ చేసి స్టార్ట్ చేస్తామో దీంట్లో కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే దీంట్లో మధ్యలో పవర్ పోయింది అనుకోండి, ఎక్కడ ఆగిపోయింది అక్కడి నుంచి రాదు. అంటే ఇప్పుడు వాష్ రిన్స్ డ్రై అవుతుంది దీంట్లో కూడా. ఇప్పుడు వాషింగ్ అవుతుంది, వాషింగ్ అయ్యేటప్పుడు పవర్ పోతే ఎక్కడ ఆగిపోయింది అక్కడి నుంచి రాదు, స్టార్టింగ్ నుంచి వస్తుంది. వాషింగ్ అయిపోయి రిన్స్కి వచ్చింది, సో అప్పుడు రిన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ ఇందులోనేనా? నార్మల్గా ప్రోగ్రామ్లో మొత్తం ఏ ప్రోగ్రామ్లోనే చెప్తున్నాను మీకు నేను. ఏ ప్రోగ్రామ్? ఇదేంటంటే డిలే స్టార్ట్. ఇప్పుడు మీరు బయటకు వెళ్తున్నారు అనుకోండి, మీరు దీంట్లో వెసల్స్ పెట్టేసి టైం, ఇప్పుడు మీరు 8 hours తర్వాత వస్తారు ఆ టైం ఇక్కడ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేస్తే మీరు వచ్చే ఆ టైమింగ్ బట్టి ముందు టైం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా ఆటోలో కొంచెం లోడ్ వేసాం మనం, వేసిన ఒక 10 minutes 20 minutes ఆఫ్ అయిపోయింది. మినిమం 1 hour. ఆహా, పవర్ పోయింది. అచ్చా, వాషింగ్ అయ్యేటప్పుడు ఆగిపోయింది అనుకోండి, మళ్ళీ స్టార్టింగ్ నుంచే వస్తుంది. అంటే కంప్లీట్ వాషింగ్ సైకిల్ అయిపోయింది, రిన్సింగ్ స్టార్టింగ్ అయింది, ఒక 2 minutes అయింది, పవర్ పోయింది. సో వచ్చిన తర్వాత మళ్ళీ రిన్స్ అవుతుంది. ఓకే, ఏ సెక్షన్ లో పవర్, ఏ సైకిల్ లో పవర్, ఆ సైకిల్ లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అవునవును. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ పైన ఆప్షన్స్ మొత్తం కూడా 1 time టచ్ చేస్తే వస్తుంది. లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని, అవి వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మెషిన్ క్లీన్. మెషిన్ క్లీన్ ఆటోమేటిక్గా ఇక్కడ మీకు డిస్ప్లేలో కూడా చూపిస్తుంది చేయమని, ఆటోమేటిక్గా అదే చెప్తుంది. సో మనం సపరేట్గా సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు మెషిన్ క్లీన్. అది చూపించినప్పుడు మనం ఏం చేయాలి చెప్తాను మీకు ఎట్లా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిన్స్ వెల్. టర్బో బటన్ని లాంగ్ ప్రెస్ చేయండి, రిన్స్ వస్తుంది. సో రిన్స్ అంటే ఇప్పుడు మీరు బయటకు వెళ్తున్నారు మేడం, ఏదైనా షాపింగ్కి ఎక్కడికో వెళ్తున్నారు,
లోపల ఉన్న వెసల్స్ మొత్తం దీని లోపల పెట్టేసి ఓన్లీ రిన్స్ సెలెక్ట్ చేసి మీరు స్టార్ట్ చేసి వెళ్ళిపోయారంటే దానిపైన నార్మల్గా ఒకసారి వాటర్ స్ప్రే చేసి వదిలేస్తుంది. మీరు వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ మొత్తం చేసుకోవచ్చు కావాలంటే. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు అక్కడ వెసల్స్ మొత్తం పెట్టేశారు, ట్యాప్ ఆన్ చేసి దాంట్లో కొంచెం వాటర్ నింపేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే అట్లానే వదిలేస్తే ఎండిపోతాయి మొత్తం, ఎండిపోతే తొందరగా పువ్వు మళ్ళీ. సో దీంట్లో కూడా ఎట్లా చేస్తుందంటే ఒకసారి వాటర్ స్ప్రే చేసి పెట్టేస్తుంది, మీరు వచ్చిన తర్వాత కంప్లీట్ సైకిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెస్. ఎక్స్ప్రెస్ అంటే స్పీడ్గా. సో ఇక్కడ 38 మినిట్స్లో జస్ట్ ఛాయ్ కప్పులు, ఓన్లీ ఛాయ్ కప్స్ సాసర్స్ ఉంటే 38 మినిట్స్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మా టిఫిన్ తిన్నారు, ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, టిఫిన్ తిన్న ప్లేట్స్, వాటర్ తాగిన గ్లాసెస్, టీ తాగిన కప్స్ అవి మొత్తం కూడా జస్ట్ ఒక ర్యాక్లో వచ్చేస్తాయి మనకి. 38 మినిట్స్లో అవి వాష్ చేసుకోవచ్చు. అప్పుడు హాఫ్ లోడ్ పెడితే టైం ఎక్కువ తీసుకుంటుంది, 38 మినిట్స్లో మీకు నార్మల్గా కూడా వాష్ చేసేస్తాం. ఇప్పుడు ఓన్లీ పైన పెట్టి, ఇందాక మీరు చెప్పారు కదా ఒక స్ప్రే ఆమె పనిచేసేలాగా, అట్లా మీకు టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎక్స్ప్రెస్ అంటే ఏంది, స్పీడ్. సో దీంట్లో మనకి 38 మినిట్స్లో అయిపోతుంది ప్రోగ్రామ్ మొత్తం. అదేంటంటే ఎక్కువ లోడు ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో ఏంటంటే కొంచెం ఎక్కువ మాడిపోయిన ఎలా ఉన్నా కూడా పెట్టినా నడుస్తుంది హాఫ్ లోడ్లో. దీంట్లో ఏంటంటే ఎక్స్ప్రెస్ అంటే జస్ట్ నార్మల్గా ఒకసారి తినేసినవి దీంట్లో పెట్టేసుకో, జస్ట్ టిఫిన్స్ అలాంటివి. దాంట్లో ఏంటంటే జస్ట్ చట్నీ అలాంటిది ఉంటుంది, ఆయిల్ గీలి ఉండదు ఎక్కువ అలాంటి వాటి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 బటన్స్ని ప్రెస్ చేసి పట్టుకుంటే కంట్రోల్ లాక్ అవుతుంది, జస్ట్ చైన్ లాక్. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే రెండు హాఫ్ లోడ్, ఎనర్జీ సేవర్. ఈ 2 ప్రెస్ చేసి పట్టుకోండి. ఓకే, చైల్డ్ లాక్, చైల్డ్ లాక్. మళ్ళీ తీసేయాలన్నా సేమ్ బటన్స్ ప్రెస్ చేసి పట్టుకోండి, అంటే చిన్నపిల్లలు నొక్కకుండా మధ్యలో. అది మనం లోడ్ వేసుకున్న ప్రతి స్టార్ట్ చేసి కావాలంటే చేసుకోవచ్చు, చిన్నపిల్లలు వస్తారన్న భయం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు, అవసరం లేదు. ఓకే, మధ్యలో మనం తీసి చూడలేము, మళ్ళీ అది అన్లాక్ చేసుకునే చూసుకోవాలి. అంటే నార్మల్గా మీరు మధ్యలో కూడా తీసి చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చైల్డ్ లాక్ ఉన్నప్పుడు ఎట్లా ఓపెన్? చైల్డ్ లాక్ అంటే జస్ట్ టచ్ డిస్ప్లే వరకే చైల్డ్ లాక్ వస్తుంది. ఓకే, ఓపెన్ అవుతుంది డోర్, ఓపెన్ చేసుకోవచ్చు. ఇది చైల్డ్ లాక్ ఉన్నప్పుడు డిస్ప్లే పిల్లలు నొక్కుతూ చేస్తూ ఉంటారు కాబట్టి నొక్కకుండా, వర్కింగ్ లో ఉండగా వాళ్ళు నొక్కితే ప్రోగ్రామ్ చేంజ్ చేయకుండా. వైఫై ఎలా కనెక్ట్ చేసుకోవాలి? సారీ చెప్తాను. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం 4 సింబల్స్ ఉంటాయి మేడం. 4 సింబల్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఈ కింద వచ్చేసి మెషిన్ క్లీన్, అది మీకు ఆటోమేటిక్గా ఇండికేట్ చేస్తుంది. ఇది వచ్చేసి సాల్ట్. ఇక్కడ మీకు సింబల్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మీకు సింబల్ కనిపిస్తుందా? సో ఇదే సింబల్ ఇక్కడ ఉంటుంది. ఎక్కడ ఉంది? పైన. అంటే రెయిన్ సైడ్ అయిపోతే ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది. ఇది వచ్చేసి సాల్ట్, అక్కడ కూడా సింబల్ ఉంటుంది, అది ఆ సింబల్ని బట్టి మీకు సాల్ట్ అయిపోయిందని తెలుస్తుంది. ఇది ఆ తిప్పేదాని పని ఉంది చూడండి, కావాలి. ఇది వచ్చేసి వైఫై. వైఫై అంటే యాక్చువల్గా మన ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని జస్ట్ దీని పర్ఫార్మెన్స్ చూడొచ్చు, అంతే. ఆపరేటింగ్ చేయలేము మన ఫోన్, ఆపరేటింగ్ చేయలేము, కానీ దీనికి ఏదైనా ప్రాబ్లం వస్తే వైఫైకి కనెక్ట్ అయ్యి చెప్తుందండి కదా. అది స్మార్ట్ డయాగ్నోస్టిక్, అది వేరు ఉంటుంది. అంటే దీని ఎందుకు ఇచ్చాడు, మిషన్ రన్ చేసి బయటకు వెళ్ళిపోయారు, ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో అక్కడ మీకు తెలుస్తుంది ఇప్పుడు రిన్స్ అవుతుంది, ఇప్పుడు డ్రై అవుతుంది అని అక్కడ ఇది తెలుస్తుంది మీకు. అంటే ఇది ఏ ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది, అంతే. ఆపరేటింగ్ అనేది మనం అక్కడ ఉండి చేయలేము. అది తెలుసు, ఆన్ చేసి వెళ్ళిపోతే కంప్లీట్ అయిందా లేకపోతే కంప్లైంట్ వచ్చి మధ్యలో ఆగిపోయిందా మీకు తెలుస్తుంది. మెషిన్ క్లీన్ అన్నారు కదా, అది వచ్చినప్పుడు ఏం చెప్తాను. మెషిన్ క్లీన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే వైట్ వినిగర్ ఉంటుంది కదా మేడం, వైట్ వినిగర్, కుకింగ్ వినిగర్, వైట్ వినిగర్, దాన్ని ఒక బౌల్లో తీసుకొని కింద ర్యాక్లో కానీ పైన ర్యాక్లో కానీ పెట్టేసి మెషిన్ క్లీన్ సెలెక్ట్, మీ సింబల్ చూపిస్తుంది ఇక్కడ, మెషిన్ క్లీన్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేసేసి అది కింద పెట్టి కదా, ఉల్టా పెడితే పైన పెట్టేసి. మీరు ఏ ఐటమ్ పెట్టినా ఉల్టానే పెట్టాలి కంపల్సరీ, ఓన్లీ మెషిన్ క్లీన్ లో తప్ప. అవును, ఎందుకంటే మీరు ఉల్టా పెట్టేసి మళ్ళీ అది కింద పడిపోతుంది కదా. సో అదండి డిష్ వాషర్లో ఉన్న అన్ని ఫీచర్స్.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు పాల్గొనుకురా.